సన్నాజీ ఎప్పటికప్పుడు పడాల్సిన పైకి శుభవార్త ఏంది పడ్డప్పుడల్లా శుభవార్తరా ఇయాల కొత్తగా ఆరు నెలలకోసారి శుభవార్త కేసీఆర్ చెప్తే ప్రతిరోజు కోటర తాగుతున్నాయన మరి కేసీఆర్ శుభవార్త ఇట్లా కోటర్ వేసుకొని కేసీఆర్ శుభవార్త అనాలి మరి శుభవార్త 2600 కోట్ల సాయం అట కన్నెపల్లి మోటార్ లాన్ రంగులు మళ్ళా పొడవులు నాజిలీలు ఇక ఒకసారి నేను పోయింది ఒకసారి చూపెట్టరు జనలారా ఇగో ఇది వస్తుంది రెండు పంపులు ఓపెన్ చేస్తారని నాలుగు రోజుల కింద తీసిన చూడు రాగు ఇదే మొన్న మునిగిపోయినటువంటి కన్నెపల్లి పంప్ హౌస్ ఇదే ఇక్కడికి ఎవరిని రానియట్లేదు మొత్తం అదంతా లాక్ చేసిరు మొన్న ఇందులో దాదాపుగా 17 పంపులు ఉంటే దాదాపు 4 పంపులు పూర్తిగా ఖరాబ్ అయిపోయినాయి 13 పంపులు మాత్రం సర్వీసింగ్ చేస్తా ఉన్నారు ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైంది ఎత్తిపోతలదే ఇది కన్నెపల్లి ఈ కన్నెపల్లి నుంచే ఎత్తిపోతల అంటే తిప్పిపోతల కార్యక్రమం స్టార్ట్ అవుతుంది తెలంగాణ ప్రజల కొంప ముంచినటువంటి ప్రాజెక్ట్ ఇదే దీని ద్వారానే ఇప్పుడు ప్రతి ఏడాది 10,000 కోట్ల రూపాయల కరెంటు బిల్లు కట్టాలి ఈ గోదావరిలకేను కట్టిన బాతాల పోసెత్తి కడితే మొత్తం కమిషన్లతోటే పోయింది ఈ ప్రాజెక్ట్ అంతా తెలంగాణ జనం రక్తం దాగినటువంటి ప్రాజెక్టును చూడడానికే నేను మహారాష్ట్ర నుంచి తిరిగి రావడం జరిగింది ఈ ప్రాజెక్ట్ చూడడానికి సో ఇగో తెలంగాణ టీఆర్ఎస్ భవన్ ఎట్లుంటుందో ఒక అట్లా కట్టిన చూడండి టీఆర్ఎస్ భవన్ నమూనా కడుతుంది ఈయన గెస్ట్ హౌస్ వచ్చి ఆ లోపలికి పోదామంటేనేమో ఆడికిన మొత్తం ఈ పంప్ హౌస్ కానీ పోలీస్ స్టేషన్ కట్టిస్తా ఉన్నాడు ఒకటి అక్కడి నుంచి పోదామంటే ఆడ సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది ఎవరిని రానియట్లేదు పోనీయట్లేదు దాదాపుగా ఇంకొక 2 నెలల పాటు ఈ రిపేరింగ్లు కొనసాగుతాయట ఒక నెలనే ఎత్తిపోస్తామని చెప్పిండు కానీ ఇంకో 2 నెలల పాటు ఇది కొనసాగుతాయట ఆ తర్వాత ఆస్ట్రియా దేశం నుంచి అమెరికా నుంచి ప్రత్యేక ఇంజనీర్లు వచ్చి ఓ నెల రోజుల పాటు ఇక్కడ వర్క్ చేసిపోయారట అయినా కూడా అవి ముంగడబడలేదు ఇంకా మరి ఇప్పుడు 2-3 రోజుల్లో ఇది ఏది ఒక 2 పంపులు ఎత్తిపోసి మళ్ళీ చూపించే కార్యక్రమం చేస్తున్నారని తెలుస్తా ఉంది రైట్ ఇప్పుడు ఒక చిన్న పోల్ పెట్టుకుందాం కేసీఆర్ జనాన్ని సాధుతున్నాడా జనం కేసీఆర్ ను సాధుతున్నారా చాట్ పోల్లో పెట్టండి ఒకసారి దయచేసి మార్నింగ్ న్యూస్ ని ఫార్వర్డ్ చేయండి అన్న మీ వాట్సాప్ గ్రూప్లలోకి లైక్యండి షేర్ చేయండి ఎందుకంటే పెద్ద కుట్ర జరుగుతా ఉంది దానికోసమే చెప్తా ఉన్నా ఇప్పటిదాకా చూసిరు కదా లైవ్ ఎవరు కనిపించదు లైవ్ వస్తున్నట్టు అనిపించదు అవి అన్ని రకాల కుట్రలు జరుగుతా ఉన్నాయి ఇక జరాగు ఇక గంగామ్మ దుంకి ఆడిపోతాయిరా ఈ నీళ్ళని వాళ్ళు ఏడుగు మళ్ళీ ఇట్ట తిరిగి మళ్ళీ పంపులు ఆన్ చేయాలి పోటు దించాలి మనకు పంపాలి అంతే అంతే అది కోరి ఓనియద్దు మళ్ళా 65,481 కోట్లట ఈ విడతలో మొత్తం పంపిణీ కొమరెల్లి మల్లన్న కోటి రూపాయల కిరీటం అట వైభవంగా కూర మిసాల సాయం కళ్యాణం పట్టు వస్త్రాలు అందజేసిన మంత్రి ఆదేశావు అటు రాముల వారసు ఇంటేనా పెట్టిరు ఇటు కొండగట్టుకు పోయి అంజన్న డుమికి మాట చెప్పింది రాజన్న 400 కోట్ల అట్లా మోసం చేసిండు ఇప్పుడు పట్టు వస్త్రాలు తీసుకొని పోయిండు అయ్యా హరీష్ రావు హరీష్ రావు పట్టు వస్త్రాలు తీసుకొని పోవడం ఏంటంటే అయ్యా మేము గర్భిణీ స్త్రీల దందా మొదలు పెట్టాం దీంట్లో ఒక 1,000 కోట్లు మిగిలితాడు చూడు సామి అని ఇచ్చి రైతు బంది పంపిణీ వివరాలు ఇట్లా చేసిండట ఈ రైతుల దగ్గర ఎంతమంది రైతులు అంటున్నాడు ఎంతమంది రైతులకు లబ్ధి అంటుండే ఇక్కడ రాస్తాడుగా 66 లక్షల మంది రైతులు 66 లక్షల మంది రైతుల్లో సగం మంది రైతులే కోటర్ తాగిరు అనుకుందాం రైట్ అంతే పెట్టినావా ఒకసారి రైట్ కేసీఆర్ జనాన్ని దాత్తుండా జనం కేసీఆర్ ను దాత్తున్నారా ఇప్పుడు నేను చెప్పినటువంటి మార్నింగ్ న్యూస్ ప్రకారం మీకు అర్థమైంది ఎంతవరకు అనేది ఒకసారి చెక్ చేసుకోవడానికి పెట్టినటువంటి కార్యక్రమం అన్న కేసీఆర్ జనాన్ని దాత్తున్నాడా జనమే కేసీఆర్ ను దాత్తా ఉన్నారా దయచేసి ఓటింగ్ లో పాల్గొనండి మనం ఎక్కడ పోయేది కూడా చెప్దాం ఇలా సిర్పూర్ కాగజ్ నగర్ దాకా పోతా ఉన్నాం రైట్ ఓటింగ్ లో పాల్గొనండి అన్న ఎవరు ఎవరిని సాధుతున్నారు కేసీఆర్ జనాన్ని సాధుతున్నాడు జనమే కేసీఆర్ ను సాధుతున్నారు దయచేసి ఓటింగ్ లో పాల్గొనండి అన్న మందమర్రి బెల్లంపల్లి రైట్గా
ఎవరు ఎవర్ని జాత్తున్నారు అంటే దాదాపుగా ఆగు చూడు 980 ఓట్లు పడి మళ్ళా 950 కి వచ్చింది చూడుగా ఓట్లు నేను తక్కువైతే మళ్ళా ఓట్లు ఓట్లు పడి మళ్ళా తక్కువైతే చాలా పెద్ద కుట్ర జరుగుతుంది దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీ అందరికి ఆగు చూసినా 60 నుంచి 45 అయ్యింది 59 78 1202 స్పీడ్ గా వేల్ అయ్యేది పటాఫ్ 76 చలో ఎస్ కరెక్ట్ ఎవరు ఎవర్ని సాత్తున్నారంటే జనమే కేసీఆర్ ను సాదుతున్నారు జనమే కేసీఆర్ ను సాత్తున్నారని 89% మంది చెప్తున్నారు ఇంకా ఈ 12% మంది 11% మందికి ఇంకా సోయలేదంటే ఇక వాళ్ళకి రాదు నిన్న ఐతారంది దిగకపోయాను ఉండాలి ఏమన్న జరిగి ఉండాలి జరిగి ఉండాలి అయ్యో ఇంక ఇవి అయిపోలేగా ఎటువా ఈమె ఈమె ఇక చూడ్రి ఫిఫా వరల్డ్ కప్ ఈమె ఇల్లే సాధించినట్టుగా కేటి రామారావు ఈ ఫైనల్ మ్యాచ్ చూస్తాను ట్రైనింగ్ ఇచ్చాడు ట్రైనింగ్ కేసీఆర్ ఆదర్శంగా తీసుకొని సాధించారు అర్జెంటైన వాళ్ళు కేసీఆరే వరల్డ్ కప్ వాళ్ళు వచ్చిందని చెప్పి రాసినా రాస్తారు ఫోటో వేస్తే ఇక రోహిత్ సవాల్ బండి పాలయానం చిత్తగించినట ఈ రోహిత్ అగో రోహిత్ నిన్ను గుంజుకొని పోతురు ఇలా రోహిత్ రెడ్డి నీదే ఆఖరిదండం ఇదే నీకు ఇలా తెలంగాణ లాటే పోతావు న్యూ ఇయర్ వేడుకల కొత్త రూల్స్ అట త్రీ స్టార్ ఆపైన ఓటర్ల పక్కా నిబంధన ఏం లేదు రాత్రి ఒకటి దాకానే వేడుకలు అంటే ఏందన్నట్టు వేడుకల గురించి కాదు ఒకటి దాకా వైన్సులు ఉంటాయని చెప్పలేక వేడుకలు ఒకటి దాకానే అని చెప్తున్నారు అంతే భూగర్భ జలాలు ఫుల్ తోడు బంద్ అయిపోయిందట ఇప్పటిదాకా చూస్తారు కదా ఏది తోడు బిందెలు దిశా పత్రికలు కదా రోడ్ మీదకి వచ్చి బిందెలు పెట్టిండు నేను బిందెలు పెట్టేగా అచ్చా మన దాంట్లో మన దాంట్లో ఇగో చూడు ఓ ఫుల్ అట నీళ్లు లంగ పత్రిక ఆ వార్తలు రాస్తుంది ఒరిజినల్ గా ప్రజల పత్రిక ఏం వార్తలు రాస్తుంది అంటే ఇగో ఈ వార్తలు రాస్తుంది గిరిజన తాండాలో తాగునీటి కటకట ఇది ఒరిజినల్ వార్త ఇగో ఈ బేకార్ నమస్తే తెలంగాణ పత్రిక ఇగో చూసుకో గర్భాలు విరిగి భూగర్భ జలాలు విరిగిపోయి మొత్తం గంగమ్మ మోటార్ లేకుండా మీదకి వస్తున్నాయట నీళ్లు మరి మోటార్ లేకుండా నీళ్లు మీదకి వస్తే కరెంట్ ఎందుకు రా సన్నాసి ఒకటి 1.5 కోట్ల నిరుద్యోగులట దేశంలో తగ్గిన శ్రామిక శక్తి తెలంగాణలో అడగొలుగా పెరిగిపోయింది మొత్తం దొంగరాతలి పత్రిక అన్ని బడవే వార్తలే బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫెక్టివ్ వే టు ప్రమోట్ యువర్ బిజినెస్ అండ్ బూస్ట్ యువర్ సేల్స్ 100% అట్ వెరీ లో కాస్ట్ సెండ్ షార్ట్లీ ప్రొవైడ్స్ బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ అలాంగ్ విత్ ఈమెయిల్ క్యాంపెయినింగ్ వాయిస్ మెసేజ్ అండ్ డిఎల్టీ సర్వీసెస్ టు యూ కెన్ చూస్ యువర్ ప్యాకేజ్ అకార్డింగ్ టు ది రిక్వైర్మెంట్ ఫర్ ఫర్దర్ క్వైరీస్ అండ్ డీటెయిల్స్ యూ కెన్ కాల్ అప్ ఆర్ టీమ్ సో వాట్ ఆర్ యువర్ వెయిటింగ్ ఫర్ జస్ట్ వన్ కాల్ అవే టు బూస్ట్ యువర్ సేల్స్ Thank you.